చాలా కాలంగా ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన విమానాన్ని వినియోగంలోకి తేవాలని అనేక దేశాలు పోటీ పడుతున్నాయి ఈ హై స్పీడ్ విమానాల కోసం అమెరికా చైనా ఫ్రాన్స్ బ్రిటన్ వంటి దేశాలు ప్రయోగాలు కూడా చేస్తున్నాయి అయితే చైనా ఈ విషయంలో అందరికంటే ముందున్నట్టు ప్రకటించింది చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ స్పీడ్ విమానాన్ని తయారు చేసింది ఆ సంస్థ ప్రకటించిన ప్రకారం చైనా రాజధాని బీజింగ్ నుంచి న్యూయార్క్ వరకు కేవలం గంట వ్యవధిలోనే ఈ విమానం ప్రయాణిస్తుందని గంటకు రెండు వేల ఆరు వందల కిలో మీటర్లు వేగంగా ప్రయాణిస్తుందని చైనా ప్రకటించింది